బీజేపీ అగ్రనేత తేలికేత్వాన్ని భారతరత్న ప్రకటించడంపై దేశమొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. అయితే జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం పార్టీ కోసం అద్వానీ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చేసిన కృషి వల్లే 500 ఏళ్ళకి ఎదురు చూస్తున్న అయోధ్యలోని బాలరాముని మందిరం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం టపాసులు పేల్చి అందరూ మిఠాయిలు తినిపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతరత్న అవార్డు పొందిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వారి మార్గదర్శకంగానే ఈరోజు 500 ఏళ్ల చరిత్ర గల అయోధ్య రామాలయ ఉద్యమం కానీ, ఈరోజు ప్రపంచ దేశాలు ఒక నాయకుడిగా కొనియాడుతున్న నరేంద్ర మోడీని కూడా తీర్చిదిద్దిన అంత పెద్ద నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం, ఇందూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు యావత్తు రామ భక్తులకు ఆ రామ జన్మభూమిలో బాల రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట తర్వాత ఈరోజు అద్వానీ గారికి భారతరత్న రావడం అనేది నిజంగా రాముల వారికి వారు చేసుకున్న సేవకు ఇది ప్రతిఫలం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వారిని భారతరత్న